హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫేర్స్ అనగా జనవరి 10 నాటి కరెంట్ అఫేర్స్ని ఒకసారి చూసినట్లయితే, అయితే అందులో ముందుగా మనం కరెంట్ అఫేర్స్ని చూసే ముందు ఆ కరెంట్ అఫేర్స్లో ఉన్న అంశాలని రసెస్ ద్వారా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 9వ తారీఖు నుండి అనగా నిన్నటి నుంచి ప్రారంభించిన క్విజ్ కాంటెస్ట్ రూపంలో ఈ రషెస్ ఏవైతే ఉన్నాయో వీడియోలో అంశాలని మీకు క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా నిన్న కండక్ట్ చేసిన క్విజ్ కాంటెస్ట్లో అనంతపురం నుంచి కులాయి స్వామి వ్యక్తి మొదటగా కమెంట్ రూపంలో అన్ని క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే చాలామంది అన్ని ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చేసినప్పటికీ అందరికన్నా ముందు కులాయి స్వామి ముందుగా ఈ కమెంట్లో ఆయన ఆన్సర్స్ పెట్టడం వల్ల ఆయన్ని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అయితే మిగతా కరెక్ట్గా రాసిన అందరికీ కూడా షైన్ ఇండియా తరఫున కులాయి స్వామి గారు కూడా షైన్ ఇండియా తరఫున ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అయితే సేమ్ ప్రొసీజర్ ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు కరెంట్ అఫేర్స్లో జాతీయ అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంశాలపై వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న అంశాల మీదే 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 9 ప్రశ్నలకు మీరు 1 ఆన్సర్ 2 ఆన్సర్ 3 ఆన్సర్ 9 ఆన్సర్తో పాటు మీ అడ్రస్ని కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలిగితే ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళకి షైన్ ఇండియా మ్యాగజైన్ని బుక్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే నేరుగా పంపించడం జరుగుతుంది. గమనించగలరు. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా గెలాక్సీకి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తిని భూతత్వంలా ఉపయోగించుకొని వెనుక ఉన్న ఖగోళ వస్తువులను విస్పష్టంగా వీక్షించే విధానం గురుత్వాకర్షణ లెన్సింగ్ విధానం. అయితే ఈ అంశంతో పాటు దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలను చూసినట్లయితే హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ విశ్వం విస్తరిస్తున్న తీరుని అత్యంత నిర్దిష్టంగా లెక్క కట్టింది. అంతేకాకుండా దీని ఆధారంగా అంతరిక్ష వయస్సు, పరిమాణం, దాని భౌత వంటి అంశాలను నిర్ణయించవచ్చు. దాంతోపాటు ప్రస్తుతం విశ్వం నుంచే సేకరించిన లెక్కల ఆధారంగా విస్తరణ రేటుపై వేసిన అంచనాలను హబుల్ స్థిరాంకంగా పేర్కొంటారు. అయితే తాజాగా హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో లెక్కలు కట్టారు. తర్వాత న్యాయవాదుల ప్రపంచ కప్ క్రికెట్లో రన్నర్అప్గా నిలిచిన జట్టు భారత్. అయితే ఇటీవల న్యూజిలాండ్లో నిర్వహించిన న్యాయవాదుల ప్రపంచ కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో మన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓటంపాలయ్యింది. జాతీయ అంశాల్లో భాగంగా ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ విధానాన్ని ప్రపంచ బ్యాంక్ ముందుంచిన భారత్, అదేంటో ఒకసారి చూద్దాం. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్ను విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు పొందే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చి అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్ను ఏర్పాటు చేయడం కోసం ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతుంది. అయితే అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్లో భాగంగా తొలిత కాంబోడియా, లావోస్, మియన్మార్, థాయిలాండ్, వియత్నాం లను భారత ఉపఖండంతో అనుసంధించాలని మన దేశం భావిస్తుంది. అనంతరం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నిటికీ ఈ గ్రిడ్ను విస్తరించాలని యోచిస్తుంది. ఇక్కడ ప్రస్తావించిన దేశాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా ఒకసారి చూద్దాం. చిన్న కోడ్ ఎంఎల్సి టీవీ అని కానీ లేదా ఎల్సిఎం టీవీ అని కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎల్సిఎం టీవీయా లేదా ఎంఎల్సి టీవీ అని కాదు, కానీ గుర్తుపెట్టుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒకసారి చూద్దాం. ఎం ఫర్ మలేషియా, ఎల్ ఫర్ లావోస్, సి ఫర్ కాంబోడియా, టీ ఫర్ థాయిలాండ్, వి ఫర్ వియత్నాం. గమనించగలరు. తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 5% ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. అయితే ఇటీవల ఎన్ఎస్ఓ తన తొలి ముందస్తు అంచనాలను కూడా ఒకసారి చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5% చేరవచ్చని జాతీయ గణాంక కార్యాలయం తన ముందస్తు అంచనాల్లో వెల్లడించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్ఎస్ఓ జాతీయ వృద్ధి రేటు 5% అని ప్రకటించగా దాంతోపాటు ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్ కూడా 5% వృద్ధి అని తెలియజేయడం మనకు గమనార్హం. అదేవిధంగా ఎన్ఎస్ఓ తన తొలి ముందస్తు అంచనాల ప్రకారం రంగాల వారిగా ఒకసారి చూద్దాం. అదే వ్యవసాయ రంగం చూసినట్లైతే 2018-19 2.9% వృద్ధి నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2019-20 చూసినట్లయితే స్వల్పంగా 0.1% తగ్గి 2.8% వృద్ధి నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల రంగాన్ని ఒకసారి గమనించినట్లయితే 2018-19 6.9% నమోదు చేయగా భారీగా వృద్ధి తగ్గి 2.5% వద్ద నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా రంగాన్ని గమనించినట్లయితే 2018-19 7.5% వృద్ధి నమోదు చేయగా స్వల్పంగా తగ్గి 2019-20
6.9% వృద్ధి నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయాన్ని గమనించినట్లయితే 2018-19లో 1,26,406 రూపాయలు కాగా అది 2019-20 నాటికి 1,35,050 రూపాయలు అవడం జరిగింది. తర్వాత పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనదని ప్రకటించాలని వ్యాజ్యాన్ని దాఖలు చేసిన వ్యక్తి న్యాయవాది వినీత్ దండ. దీని గురించి మరింత సమాచారం తెలుసుకున్నట్లయితే పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని ప్రకటించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిశీలించడం జరిగింది. అయితే చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనదిగా గుర్తించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు కావడాన్ని తొలిసారిగా చూస్తున్నామని జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సాధారణంగా ఏ చట్టమైనా రాజ్యాంగానికి అనుగుణంగా ఉందో లేదో చూడడమే కోర్టు విధని, అంతే తప్ప దాన్ని రాజ్యాంగబద్ధమైనదంటూ ధృవీకరించడం కోర్టు పని కాదని తెలియజేయడం జరిగింది. రెండు వేల 2018 జాతీయ నేర గణాంక శాఖ నివేదిక ఏంటో ఒకసారి చూద్దాం. జాతీయ నేర గణాంక శాఖ 2018 సంవత్సరం యొక్క వివరాలతో తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసినట్లయితే మానవ అక్రమ రవాణా అనగా హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే అత్యధికంగా మహారాష్ట్ర నుండి మహిళలు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో అయితే ఏపీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో నమోదైన అన్ని రకాల నేరాల్లో 4% నేరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. అలా చూసినట్లయితే ఎక్కువ నేరాలు నమోదైన రాష్ట్రాలు వరుస క్రమంలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా హెచ్ఐవి కారణంగా దేశవ్యాప్తంగా 171 మంది మృతి చెందగా అందులో 16 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉన్నారు. అయితే హెచ్ఐవి వ్యాధి వలన మృతి చెందిన వారి జాబితాను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా దివాలా మరియు అప్పులు భారం వలన ఆత్మహత్య చేసుకున్న వారి జాబితాను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా రైతు కూలీలు రైతులు ఆత్మహత్యలలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే కౌలు రైతుల ఆత్మహత్యలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత అంశంలో భాగంగా అమ్మఒడి పథకంను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 1 జనవరి చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అయితే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 82 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలకు 6,456 కోట్లను జమ చేస్తున్నామని తెలియజేశారు. దీంతో పాటు అమ్మఒడి పథకం సొమ్మును బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, అయితే ప్రతి విద్యార్థికి 75% హాజరు లేకున్నా ఈసారి మినహాయింపు ఇచ్చామని, వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ఉండదని కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ అంశాల్లో భాగంగా చూసినట్లయితే ఆపరేషన్ స్మైల్, ఈ ఆపరేషన్ స్మైల్ 6వ దశను 1 జనవరి 2020 ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ స్మైల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటి నుండి పారిపోయిన పిల్లలు లేదా తప్పిపోయిన పిల్లల్ని హోటళ్లలో కర్మాగారాలలో వెట్టి చాకరి లేదా బాల కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి వారిని తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు, అదేవిధంగా తల్లిదండ్రులు లేని వారిని సంరక్షణ కేంద్రాలు లేదా పునరావాస కేంద్రాలకు చేర్చే ప్రక్రియ ఈ ఆపరేషన్ స్మైల్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే తప్పిపోయిన చిన్నారులను ముఖ కవళికల ద్వారా గుర్తించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ పేరు దర్పణ్. మరొక అంశాన్ని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడుగా శైలేంద్ర కుమార్ జోషి 1 జనవరి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ శైలేంద్ర కుమార్ జోషి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిగా సోమేష్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఆ ప్రశ్నలు చూసినట్లయితే ప్రస్తుతం విశ్వం నుండి సేకరించిన లెక్కల ఆధారంగా విస్తరణ రేటుపై వేసిన అంచనాలని ఏమని పేర్కొంటారు. అదేవిధంగా 2వ ప్రశ్న చూసినట్లయితే ఇటీవల న్యూజిలాండ్లో నిర్వహించిన న్యాయవాదుల ప్రపంచ క్రికెట్ కప్పు విజేత ఎవరు. అదేవిధంగా 3వ ప్రశ్న చూసినట్లయితే ఎన్ఎస్ఓ ప్రకటించిన తన తొలి ముందస్తు నివేదిక ప్రకారం జాతీయ తలసరి ఆదాయం ఎంత. అదేవిధంగా 4వ ప్రశ్న చూసినట్లయితే అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్లో భాగంగా భారత్ ముందుగా
ఏ దేశాలతో అనుసంధానించాలని భావిస్తుంది. అదేవిధంగా ఐదో ప్రశ్న చూసినట్లయితే 2018 నేర గణాంక నివేదిక ప్రకారం అత్యధికంగా మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్న రాష్ట్రం ఏది. ఓకే, ఆరో ప్రశ్న చూసినట్లయితే నేర గణాంక నివేదిక ప్రకారం కౌలు రైతులు ఆత్మహత్యలలో 1-2 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి. ఏడో ప్రశ్న చూసినట్లయితే అమ్మఒడి పథకం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు. అదేవిధంగా 8వ ప్రశ్న చూసినట్లయితే ఆపరేషన్ స్మైల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముఖ కవళికల ద్వారా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ పేరేంటి. అదేవిధంగా 9వ ప్రశ్న చూసినట్లయితే ఆపరేషన్ స్మైల్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించు ఈ విధానం ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో నిర్వహిస్తున్నారు.